One. This is Baburao Kunchala. ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే అమెరికాను భయపెడుతున్న సీలింగ్. ఈ సీలింగ్ అంటే ఏంటి, అమెరికాను ఏ విధంగా భయపెడుతుంది, అసలు అమెరికాలో ఏం జరుగుతుంది అనే దానిపై ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో డెప్ట్ సీలింగ్ క్రైసిస్, దిస్ డెప్ట్ సీలింగ్ క్రైసిస్ ఇన్ అమెరికా. అమెరికా ఖజానా మరికొన్ని రోజుల్లో నిండుకోనుంది. అప్పటి వరకు డెట్ సీలింగ్ పరిమితిని పెంచాల్సి ఉంటుంది, లేదంటే అమెరికా దివాలా తీయాల్సి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుణ గరిష్ట పరిమితి అనగా డెప్ట్ సీలింగ్ని పెంచడానికి చట్టసభ ఆమోదం లభించకపోతే అమెరికా ఆర్థిక విపత్తును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇది అగ్రరాజ్యం దివాలా తీయడానికి దారితీయొచ్చు. దీని ప్రభావం కేవలం అమెరికాపైనే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా అమెరికా నాయకత్వం హోదా ప్రమాదంలో పడనుంది. దేశంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయి అని ఆ దేశ ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ ఇటీవల హెచ్చరించాడు. ఎల్లెన్ హెచ్చరించినట్టుగా అమెరికా ఖజానా కొన్ని వారాల్లో ఖాళీ కానుంది. దీన్ని తప్పించుకోవాలంటే మరిన్ని అప్పులు చేయడానికి వీలుగా రుణ గరిష్ట పరిమితి అనగా డెట్ సీలింగ్ని పెంచేందుకు చట్టసభ అనుమతించాల్సి ఉంటుంది, లేదంటే అగ్రరాజ్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై రాజకీయంగా వీలైనంత త్వరగా ఓ సయోధ్య కుదరాలి, లేదంటే సకాలంలో చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. ఫలితంగా అమెరికా దివాలా తీయక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పెనవేసుకున్న నేపథ్యంలో ఈ ప్రభావం ప్రపంచమంతా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఏంటి డెట్ సీలింగ్? ఎందుకు అమెరికాను కుదిపేస్తుంది ఈ డెట్ సీలింగ్? దీన్నే డెట్ లిమిట్ అని కూడా వ్యవహరిస్తారు. చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం తీసుకునే రుణాలు విధించిన గరిష్ట పరిమితిని డెట్ సీలింగ్గా వ్యవహరిస్తారు. అంటే ప్రభుత్వం ఈ పరిమితికి మించి అప్పులు చేయడానికి కుదరదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్, కేంద్ర రుణాలపై వడ్డీలు, పన్ను రిఫండ్లు, ఇలా అన్నీ ఖర్చులు చెల్లింపుల కిందకే వస్తాయి. మరిన్ని అప్పులు చేసి నిధులను సమకూర్చుకునేందుకు అమెరికా చట్టసభ, కాంగ్రెస్ తరచూ ఆమోదం తెలుపుతూ ఉంటుంది. ప్రస్తుతం డెట్ సీలింగ్ 31.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ప్రభుత్వం అప్పులు మొత్తం ఇంత మొత్తానికి మించడానికి వీలు లేదు. ప్రభుత్వం జనవరిలోనే ఈ పరిమితిని దాటేసింది. కానీ దేశ ఆర్థిక శాఖ ప్రత్యేక చర్యల ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ వచ్చింది. ఇప్పుడు డెట్ సీలింగ్ను పెంచడం అనివార్యమైపోయింది అమెరికాకు. ప్రతిసారి ఇది చాలా సులువుగా జరిగిపోయేది, కానీ ఈసారి కాంగ్రెస్ ఆమోదం రాజకీయంగా కొత్త సంక్లిష్టంగా మారింది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉంది. ఈ నేపథ్యంలో పరిమితిని పెంచాలన్నా అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతినిధులు సభలో ఆమోదం పొందని సమక్షంలో ఈ బిల్లు నిలిచిపోతుంది. పరిమితి పెంచకపోతే ఏమవుతుంది అనేది పెద్ద సమస్య. గతంలో ఎప్పుడూ పరిమితి పెంచకపోవడం అనే పరిస్థితి తలెత్తలేదు. ఫలితంగా పరిణామాలు ఎలా ఉంటాయనేది ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. కానీ ఆర్థికంగా పెద్ద సంక్షోభం తలెత్తడం మాత్రం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బందుల వేతనాలు, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోతాయని హెచ్చరిస్తున్నారు. జాతీయ పార్కులు సహా ఇతర ఏజెన్సీలు మూతపడే ప్రమాదం ఉంది. చివరికి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వాతావరణ విభాగం సైతం అప్డేట్లు ఇవ్వడం ఆగిపోవచ్చని పేర్కొంటున్నారు. సకాలంలో రుణాలు చెల్లింపులు చేయకపోతే ఏమవుతుంది? జూన్ 1 నాటికి డెట్ సీలింగ్ పెంచకపోతే అమెరికా ప్రభుత్వ రుణాలు, వాటిపై వడ్డీని సకాలంలో చెల్లించడం కుదరదు. ఇది దివాలాకు దారితీస్తుంది. ఫలితంగా ఏజెన్సీలు
అమెరికా క్రెడిట్ రేటింగ్ను తగ్గిస్తాయి. కొత్త రుణాలపై అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి వస్తుంది. సామాన్యులకు అందే లోన్లపై వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం తీసుకునే రుణ రేట్లపైన ఆధారపడి ఉంటుంది. ఫలితంగా రిటైల్ రుణాల రేట్లు కూడా పెరిగి సామాన్యులకు భారంగా మారతాయి. దీర్ఘకాల ఈ పరిస్థితి కొనసాగితే స్టాక్ మార్కెట్లో సైతం పతనం ప్రారంభమవుతుంది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ 4% క్షీణించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీనివల్ల 70 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉన్న వనరులతో వడ్డీ చెల్లించి ప్రభుత్వ దివాలాను తప్పించుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ప్రభుత్వం ఏ విధంగా ఈ సమస్యను ఎదుర్కోబోతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ సీలింగ్ని పెంచడంపై రాజకీయంగా సయోధ్య కుదరకపోతే ఆర్థిక శాఖ తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తద్వారా దివాలా ముప్పును కొంతకాలంగా వాయిదా వేయగలుగుతుంది. అయితే ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు ఆపాల్సి ఉంటుంది. పెట్టుబడులు వాయిదా వేయాల్సి వస్తుంది. కొన్ని రకాల పొదుపు మదుపు పథకాలు చెల్లింపులను నిలిపివేయాల్సి వస్తుంది. 2011-2013లోను ఇదే తరహా సీలింగ్ పెంచడానికి అనుమతి లభించలేదు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యల ద్వారా దివాలాను తప్పించుకోగలిగింది. అంతలోనే కాంగ్రెస్ ఆమోదం లభించడం సమస్య కాస్త సద్దుమరిగింది. ప్రత్యేక అధికారాల ద్వారా నెట్టుకొస్తున్నప్పటికీ డెట్ సీలింగ్ను పెంచడానికి కాంగ్రెస్ ఆమోదం లభించకపోతే ఆర్థికంగా గడ్డు పరిస్థితులు తప్పవు. కేంద్ర ప్రభుత్వం వ్యయం పూర్తిగా నిలిచిపోతుంది. లేదంటే పన్నులను భారంగా పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇది రాజకీయంగానూ తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.